డాక్టర్ గారు, నా పేరు శ్రీనివాస్. నా వయసు 25 సంవత్సరాలు. నాకు తరచుగా గొంతు నొప్పి వస్తుంటే డాక్టర్ని సంప్రదించాను. ఆయన నేను టాన్సిలైటిస్ సమస్యతో బాధపడుతున్నానని మందులిచ్చారు. అవి వాడినన్ని రోజులు బాగానే ఉంటుంది. మందులు ఆపేయగానే గొంతు నొప్పి, ఏదైనా ఆహారం మింగాలంటే ఇబ్బంది ఉంటుంది. సర్జరీ ద్వారా టాన్సిల్స్ తొలగించితే మంచిదేనా? భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వస్తాయా? నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు గొంతు నొప్పి వస్తుంది తరచుగా, అలాగే యాంటీబయాటిక్స్ తీసుకుంటే తగ్గుతుంది, మళ్ళా వస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది అని చెప్పారు. మీరు ఏజ్ 25 ఇయర్స్ అన్నారు. అంటే టాన్సిలైటిస్ అనేది ఏ వయసులైనా రావచ్చు. చిన్నపిల్లలకి యూజువల్గా 3 to 6 ఇయర్స్ ఆ టైంలో అడినాయిడ్స్ ఎల్లార్జ్ కావడం, టాన్సిల్స్ ఎల్లార్జ్ కావడం సహజంగా చూస్తుంటాం. అలాగే నెక్స్ట్ అంటే అడోలసెంట్ ఏజ్లో రావచ్చు, అడల్ట్స్కి రావచ్చు, ఒక్కసారి ఎల్డర్లీ పీపుల్ కూడా చూస్తుంటాం. సో ఈ సమస్య తీవ్రత అంటే యూజువల్గా అంటే ఎన్నిసార్లు వస్తుంది సంవత్సరానికి, ఎన్నిసార్లు యాంటీబయాటిక్స్ అవసరం అవుతున్నాయి అనేది నోట్ చేసుకోవాలా? అంటే యూజువల్గా ఒకసారో రెండుసార్లు వస్తే ఆ టైంలో యాంటీబయాటిక్స్ తీసుకొని ప్రాబ్లము నయమైతే యూ కెన్ వెయిట్ అండ్ వాచ్. అలా కాకుండా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి అంటే ఇయర్కి 4 times 5 times మీరు తీవ్రంగా రావడం, గొంతు నొప్పి, మింగేదానికి కష్టం రావడం, ఫీవర్ రావడం ఇలాంటి సమస్యలు రిపీటెడ్గా వస్తున్నాయి, సంవత్సరానికి ఏ 4-5 times యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అంటే అప్పుడు తప్పకుండా టాన్సిల్స్ సర్జరీ ద్వారా రిమూవ్ చేయడం ఎంతైనా అవసరం. దానివల్ల మీకు కంప్లీట్గా రిలీఫ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నంబర్ ఆఫ్ టైమ్స్ యూ సఫర్ విత్ ద ఇన్ఫెక్షన్స్ ఇన్ ఎ ఇయర్ ఈజ్ ద క్రైటీరియా టు టేక్ ఎ డెసిషన్ అబౌట్ సర్జరీ అండ్ రిమూవల్ ఆఫ్ ద టాన్సిల్స్.